Mr. Surya. Nene. Kuchoni. Thank you, sir. Meeru. Sir, nene Bajaj Company ni chostunanu. Bike delivery vale. Bike? Nene book chelede. Surya, room number 34, Vivekananda Men's Hostel. Address ide kada? Avunu. Mee peru tone book chesaru, sir. Please, ikkado santakam pettandi. Twaraga pettandi, time avutundi. Thank you. Sir, key. Sir, indulo RC book insurance unnai. Vere edana doubt unte showroom call cheyandi, nenu vachi clear chestanu. Nenu vastanu sir. Thank you. Surya, nee aarogyam ela undi? నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నేను ఎంత గాబరా పడ్డానో తెలుసా? ఇంతకు ముందు అంటే సరే, ఇప్పుడు నువ్వు ఒంటరి మనిషివి కాదు. నీ గురించి ఆలోచిస్తూ నీ కోసం ఎదురు చూసే ఒకరు ఉన్నారని మర్చిపోకు. సూర్య, నీకు చిన్న గాయమైనా తట్టుకునే శక్తి నాకు లేదు. ఎందుకంటే నా ప్రాణం, నా జీవితం, నా భవిష్యత్తు సర్వస్వం నువ్వే సూర్య. అర్థం చేసుకో. నా విషయం వరకు ఇది బైక్ కాదు, నా మనసు. ఇది తీసుకుంటే నువ్వు నా ప్రేమను అంగీకరించినట్లే. తీసుకుంటావని నమ్ముతున్నాను. ఐ లవ్ యు, ఐ లవ్ యు సో మచ్. ప్రేమతో పవిత్ర. హాయ్ సుందరి, ఈ చుడీదార్లను సూపర్ గా ఉన్నావు. ఏయ్, కనబట్టలేదా? ఆ చుడీదార్ కదరా జీన్స్ రా నిద్ర మొహమా. ప్రేమ కళ్ళుంటావురా సుందరి. ఇక్కడ ఈ చెత్త మొహనాయాల దగ్గర డిస్టర్బెన్స్. మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? సినిమాకా? వాడు రమ్మన్నాడని వెళ్ళిపోతే నీకు వాంతులు అవుతాయి. ఏంట్రా, కరెక్ట్ గా కలిసి వచ్చే టైంలో మీరు కట్ చేస్తున్నారు. నువ్వు మరీ కలిసిపోతే కథ మారిపోతుందని అంటేనా? పోరా, రే నన్ను కొంచెం గిల్లు. చూసినంత నిజమే. ఆ వస్తుంది సూర్యరా. ఏంట్రా అలా చూస్తున్నారు? రే, మేం చూస్తుంది కళా నిజమా? ఏంట్రా, ఒక్క రాత్రిలో ఇంత మార్పా? ఎరా, ఎప్పుడైనా నేను ఏం చేస్తే బాగుంటానని నువ్వు చెప్పావా? ఆఫ్ కోర్స్. నేను తల దూకుంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పావా? నెవర్. కాబట్టి మీరిద్దరు. నేనేం చెప్పలేదే వాడికి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా? పవిత్ర, ఏయ్ పవిత్ర, ఎక్కడుంది? లైబ్రరీలో ఉంది. రే, నేను ఇప్పుడే లైబ్రరీ దాకా వెళ్ళొస్తాను. రే, లైబ్రరీకి రాకూడదు అని రాసే లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది కదా, మరెందుకు రా లైబ్రరీకి? వచ్చాక చెప్తాను రా. లైబ్రరీ ఈ పక్కన ఉందిరా. లెటర్ రాసింది, లవ్ చేశానని చెప్పింది, బస్ లో దెబ్బలు తగిలినందుకి బైక్ కొనిచ్చింది. ఎవరి పవిత్ర అని ఆలోచిస్తున్నావా? తనెవరో తెలుసుకోవాలని నీ మనసుకి అనిపించట్లేదా? నీకు చూడాలని, మాట్లాడాలని ఆశగా ఉండే ఉంటుంది. ఎలాగైనా సరే కనిపెట్టి తీరాలని నీ మనసు తహతహలాడుతూ ఉండుండాలి. కానీ నువ్వు నన్ను కనుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే ఈ కాలేజ్ లో పవిత్ర అనే పేరు గల అమ్మాయిలు 12 మంది ఉన్నారు. కాబట్టి నువ్వు నిరుత్సాహపడక రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు జపనీస్ బిల్డింగ్ దగ్గరకు వస్తే కలుసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతానికి ముద్దులతో నీ పవిత్ర.
Yes! Hey! ఏం సూర్య, నీకు ప్రేమ అంటే ఇష్టమేనా? అరి చెప్పండి, చిన్ని మనసును అలవచి తగిలితే ప్రేమేనా? ప్రాణాల పాటేదు పొందింది ఆనందం, అది ఎవరు కలిసిన తీయని అనుబంధం. ఇటు చూడండి, ఒక మనసుకు రెక్క విప్పి ఎగిరితే సరియేనా? చెప్పండి. చేతుల్లో పెట్టి నీకు అర్పేస్తా, మాట రాని మౌనమంతా దేవతంటి నీ ఎదుటేగా, కూడబెట్టు సంపదంతా ప్రేమ పేర రాతలేగా. అందమైన బంధం లాగా స్వర్గం నేల చేరింది, ఉన్న మాట చెప్పమంటే ధైర్యం దూరమైంది. నాకేమైంది? ఇటు చూడండి, ఒక మనసుకు రెక్క విప్పి ఎగిరితే సరియేనా? అరి చెప్పండి, చిన్ని మనసును అలబచి తగిలితే ప్రేమేనా? ప్రాణాల పాటేదు పొందింది ఆనందం, అది ఎవరు కలిసిన తీయని అనుబంధం. ఇటు చూడండి, ఒక మనసుకు రెక్క విప్పి ఎగిరితే సరియేనా? అరి చెప్పండి.
ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఏం లేదురా, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా. మీ నాన్న ఈ ఊరి బస్ స్టాండ్ దాటి వెళ్ళలేదు, ఫారిన్ ఫ్రెండా? రే ఊరుకోరా. రే నేను చెప్పేది నిజమేరా? రే నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. వెళ్ళొచ్చాక చెప్తాను లేరా? అదేం కుదరదు, చెప్పెళ్ళు. రే వెళ్ళనివ్వరా, ప్లీజ్ రా. చెప్పకుండా విడిచిపెట్టను. సరే చూడు. హాయ్ సూర్య, బస్ యాక్సిడెంట్ అయినందుకే బైక్ కొనిపెట్టాను. రేపు ఉదయం 9 గంటలకల్లా నేను చెప్పిన ప్లేస్ దగ్గర కలుసుకుందాం. ప్రేమతో పవిత్ర. రే సూర్య లవ్ చేస్తున్నాడు రా. వెరీ గుడ్ సూర్య, వెరీ గుడ్. థాంక్యూ. రే నా సూర్య లవ్ చేస్తాడు, రండి వెళ్దాం. ఎక్కడికి రా? నీ లవర్ని చూడటానికి రా. రే నేనే తన్ను కలవడానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీ ముఖాలు చూసిందనుకో తను భయపడుతుంది, అందుకని నేను ముందెళ్ళి తను కలిసి వస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను, సరేనా? అవును రా, మీరు ఇక్కడే ఉండండి. రే నువ్వు బయలుదేరా. థాంక్స్ రా, థాంక్స్ రా, బై బై. కంగ్రాట్స్. థాంక్యూ. నేను అనుకోలేదు. అంతా నీ వల్లే. ఏమంటున్నారు? ఐ లవ్ యు. యు రాస్కల్. కాలేజీలో వర్స్ట్ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అయ్యావని విష్